అనగనగా ఒక రాజు. ఆ రాజుకు 7 కొడుకులు, 1 కూతురు. అందరికీ పెళ్లిళ్ళు అయినవి. కుమార్తెకు కూడా వివాహం చేసి ఆమెను అన్నలకు అప్పగించి అమ్మాయి జాగ్రత్త అని చెప్పి తల్లిదండ్రులు కాశీకి వెళ్లినారు. కొన్నాళ్లకు దసరా పండుగ వచ్చింది. దసరా ఉత్సవాల్లో స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకుని, మెడకు గంధం పూసుకొని చెమ్మ చెక్క ఆడుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఈ కూతురు కూడా గౌరమ్మ తల్లిని ఆరాధించడం, తోటి స్త్రీలతో అలా దసరా ఉత్సవాల్లో పాల్గొనాలని ఆశపడింది. పెద్ద వదిన ఇంటికి వెళ్లి వదినా వదినా అని పిలిచింది. నేను తలుపు తీయటకు వీలుపడదు, నీ అన్నకు నీళ్లు తోడుచున్నాను అని చెప్పింది. రెండో వదిన ఇంటికి వెళ్లి వదినా వదినా అని పిలిచింది. నేను తలుపు తీయటకు వీలుపడదు, నీ అన్నకు అన్నం పెడుతున్నాను. మూడో వదిన దగ్గరికి వెళ్లి వదినా వదినా అని పిలిచింది. నేను తలుపు తీయటకు వీలుపడదు, నేను అమ్మాయికి పాలు ఇచ్చుచున్నాను. నాలుగో వదిన ఇంటికి వెళ్లి వదినా వదినా అని పిలిచింది. నేను తలుపు తీయటకు వీలుపడదు, నేను అన్నం తినుచున్నాను అని చెప్పింది. తదిమా వదినలు కూడా అదే సమాధానం చెప్పినారు. ఏడో వదిన ఇంటికి వెళ్లినది వదినా వదినా అని పిలిచింది. తలుపు తీయి అనగా వచ్చి తలుపు తీసినది. వదిన, నేను గౌరమ్మ ఆట ఆడుకుంటాను కాబట్టి పట్టు చీర, రవిక, బంగారపు కడియాలు ఇవ్వమని అడిగింది. పట్టుచీర, రవిక, బంగారపు కడియాలు ఆ వెంకకు ఉన్నవి తీసుకుని వెళ్ళు, నేను అన్నం తింటున్నాను అని చెప్పి చీరకు పసుపు అంటినా, పట్టు రవికకు గంధం అంటినా, బంగారపు కడియాలు సొట్టుపోయినా నీ రక్తము నా నుదుట పెట్టుకుంటాను అని చెప్పింది. ఆయమ్మ పట్టుచీర, రవిక, బంగారపు కడియాలు తెచ్చుకొని గౌరమ్మ ఆటాడుకొనుచు 8 కూడా కాలికి పసుపు రాసుకోకుండా, మెడకు గంధం రాసుకోకుండా, బిత్తి గీయకుండా, చెమ్మ చెక్క వేయకుండా ఉన్నది. 9 రోజున అమ్మలక్కలు అంతా పసుపు రాసుకోకుండా, బిత్తి గీయకుండా, చెమ్మ చెక్క వేయకుండా ఉంటే గాడిద కడుపున పుడతారు అని అన్నారు. కాబట్టి కాలికి పసుపు రాసుకున్నది, మెడకు గంధం రాసుకున్నది, బిత్తి గీచి చెమ్మ చెక్క వేసినది. పట్టుచీర, రవిక, బంగారపు కడియాలు తీసుకువెళ్లి వదిన, ఇవిగో పట్టుచీర, రవిక, బంగారపు కడియాలు అని చెప్పగా పిల్లకు పాలు ఇచ్చిచున్నాను ఆ వంకిన పెట్టి అని చెప్పగా ఆ వంకిన పెట్టి వెళ్ళినది. ఆ తరువాత చూసుకుంటే పట్టుచీరకు పసుపు అంటినది, రవికకు గంధం అంటినది, బంగారపు కడియాలు నొక్కుపోయి ఉన్నవి. అబ్బా, నేను చెప్పినంత పని అయినది అనుకుని భర్త బజారు నుండి వచ్చేసరికి పట్టుచీర, రవిక చించివేసి బంగారపు కడియాలు ననక్కొట్టి తలకు వాసన కట్టి పడుకున్నది. భర్త బజారు నుండి వచ్చి ఏమిటి పడుకున్నావు అని అడిగితే నాకు తలనొప్పి అని చెప్పి, నీ చెల్లెల్ని చంపి ఆ రక్తము తెచ్చి నా నొసును పెడితే నాకు తలనొప్పి పోతుంది అని చెప్పింది. భార్య వేధింపులు తాళలేక, అట్లయితే నాకు చద్ది అన్నము కట్టి అని చెప్పి తెల్లవారుజామున లేచి చీమను దూరని చిత్తడివి, కాకులు దూరని కారడివికి వెళ్లి గద్దను చంపి గద్దనిత్తురు తెచ్చిపెట్టెను. అప్పుడు లేచి సంతోషముగా నల్లగా ఇల్లు అలికి తెల్లగా ముగ్గు పెట్టి కట్లా కట్లా కడవా తీసుకుని మెట్లావారి బావికి నీళ్లకు వెళ్ళినది. అక్కడ అమ్మలక్కలు, ఇదేమిటి కలవారి కోడలు గద్దనిత్తురు పెట్టుకుని వచ్చినది అన్నారు. అప్పుడు బిందె పక్కన పెట్టి ఇంటికి వచ్చి మళ్లీ తలకు వాసన కట్టుకుని పడుకున్నది. బజారు నుండి భర్త వచ్చి, ఏమిటి ఇంకా పడుకున్నావు అని అడగగా, నువ్వు గద్దనిత్తురు తెచ్చినావు కాబట్టి నాకు తలనొప్పి పోలేదు అన్నది. అట్లయితే నాకు చద్ది అన్నము కట్టు అని చెప్పి తెల్లవారుజామున లేచి చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివికి వెళ్లి కాకిని చంపి కాకినిత్తురు తెచ్చిపెట్టాను. అప్పుడు లేచి సంతోషముతో నల్లగా ఇల్లు అలికి తెల్లగా ముగ్గు పెట్టి కట్లా కట్లా కడవా తీసుకుని మెట్లవారి బావికి నీళ్లకు వెళ్ళినది. అక్కడ అమ్మలక్కలు, ఇదేమిటి కలవారి కోడలు నిన్న గద్దనెత్తురు, ఇవాళ కాకినెత్తురు పెట్టుకొచ్చింది అన్నారు. అప్పుడు బిందె పక్కన పగలవేసి ఇంటికి వచ్చి మళ్లీ తలకు వాసిన కట్టుకుని పడుకున్నది. బజారు నుంచి భర్త వచ్చి, ఏమిటి ఇంకా పడుకున్నావు అని అడగగా, నీవు నీ చెల్లెల నెత్తురు తేలేదు, నిన్న గద్దనెత్తురు తెచ్చావు, ఇవాళ కాకినెత్తురు కాబట్టి నాకు తలనొప్పి తగ్గలేదు అని చెప్పినది. ఇక తప్పదు అనుకుని అన్నలతో చెల్లెల్ని అత్తవారింటికి పంపుతాను అని చెప్పాను. అప్పుడు వారు చద్ది అన్నము మూటకట్టి ప్రయాణం చేసినారు.
చిన్నన్న ఆమెను వెంట పెట్టుకుని కాసిని నువ్వులు మూట కట్టుకుని చీమల దూరని చిట్టడివి కాకులు దూరని కారడివికి తీసుకుని వెళ్ళుచుండెను. అది గమనించి చెల్లెలు, అన్నయ్య అడవికి ఎందుకు తీసుకువచ్చావు అని అడగగా, వర్షాల వల్ల చెట్లు పెరిగినాయి అని చెప్పాడు. కొంత దూరం వెళ్లేసరికి, అన్నయ్య నాకు ఆకలి వేస్తున్నది అని అడిగినది. దగ్గర ఉన్న అన్నం మూట విప్పి అన్నం పెట్టినాడు. తరువాత నాకు నిద్ర వస్తున్నది అన్నది. అప్పుడు నాకి నా కాలు మీద పడుకోమని చెప్పగా కాలు మీద పడుకొని నిద్రపోయినది. కాలు మీద పడుకొని నిద్రపోయినది. కాసిన్ని నువ్వులు తలలో పోసి బాగా కుక్కినాడు, నిద్రపోయింది అని అనుకుని ఇదే సమయమని తలంచి చెట్టెక్కి సూది వేసినాడు, చావలేదు. దబ్బలము వేసినాడు, చావలేదు. కత్తి వేసినాడు, అప్పుడు చనిపోయినది. ఆ నిద్ర తెచ్చి భార్యకు నసుర పెట్టినాడు. సంతోషముతో నల్లగా ఇల్లు వలికి తెల్లగా ముగ్గు పెట్టి కట్లా కట్లా కడవా తీసుకుని మెట్లావారి బావికి నీళ్లకు వెళ్ళినది. అక్కడ అమ్మలక్కలు, ఇదేమిటి కలవారి కోడలు, మొన్న గద్ద నెత్తురు, నిన్న కాకి నెత్తురు, ఇవాళ మనిషి నెత్తురు పెట్టుకువచ్చినది అన్నారు. అప్పుడు చాలా సంతోషముతో ఇంటికి వచ్చి పంచభక్ష పరమాన్నములతో వండుకుని సంతోషముతో ఉన్నది. ఇది ఇట్లు ఉండగా అక్కడ ఆ అమ్మాయి తలేమో పూలవనము, పొట్టా బాబి, కాళ్ళు తాగాళ్ళు, చేతులు చాంతాళ్ళు అయినవి. తల్లి తండ్రి కాశీ నుంచి వస్తూ ఉన్నారు. వాళ్ళు ఇవి అన్నీ చూసి, ఇక్కడ పూల బాగా ఉన్నవి, మన అమ్మాయికి పూలు ఇష్టం కాబట్టి పూలు కోసుకుని వెళ్దాము అని అనుకున్నారు. పూలు కోయటకు తల్లి చేయి చెట్టు మీద వేసినది. చేయి వేయగా చెట్టు ముట్టకు ముట్టకు, ఓ తల్లి ముడితే నీ చేయి కందేను, అంటకు అంటకు ఓ తల్లి అంటిటి నీ చేయి కందేను, పాపకారి వదిన కాబట్టే దోషకారి అన్నయ్య పడబొడిచి పోయిగదే అని అన్నది. ఇదేమిటి అని వారి ఆశ్చర్యంతో తండ్రి చేయి వేసినాడు. అప్పుడు కూడా తల్లిని అన్నట్లే అన్నది. ఆశ్చర్యంతో వాళ్ళకి ఏమీ తోచక ఆరుగురు అన్నలను, వదినలను, అత్తా మామగారులను, అల్లుడి గారిని పిలిపించిరి. అప్పుడు వారు అందరూ వచ్చి చేయి వేయగా అందరినీ అట్లనే అన్నది. చివరికి ఏడో అన్న చేయి వేసినాడు. ముట్టకు ముట్టకు ఓ అన్న, ముడితే నీ చేయి కందేను, అంటకు అంటకు ఓ అన్న, అంటితే నీ చేయి కందేను, సూది చురచుర, దబ్బలం పోటు దడదడ, కత్తి పోటు కరకర, పాపకారి వదిన కాబట్టి దోషకారి అన్నవి నువ్వే కదా, నన్ను పడబోసి పోయితివి కదా అన్నది. తర్వాత ఏడో వదిన చేయి వేయగా ముట్టకు ముట్టకు ఓ వదిన, ముడితే నీ చేయి కందేను, అంటకు అంటకు ఓ వదిన, అంటితే నీ చేయి కందేను, పాపకారి వదినపు నువ్వు కాబట్టే దోషకారి అన్నయ్య పడబడిచిపోయే కదా అని అన్నది. అసలు విషయం తెలుసుకుని కూతురు కోసం పార్వతీ పరమేశ్వరుల గూర్చి తపస్సు చేశారు. వాళ్ళ తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై, నీ కూతురు 9 రోజులు గౌరమ్మ ఆడి పసుపు పూసుకోకుండా, గంధం పూసుకోకుండా, బిత్తి గీయకుండా ఆడటం అనే దోషం వలన ఇలా జరిగినది. మీరు ఇంటికి వెళ్ళి దసరా పండుగ వచ్చే వరకు ఉండి గౌరమ్మ ఆట ఆడి ఆ అక్షింతలు తీసుకువచ్చి ఈ చెట్టు మీద చల్లితే మీ కూతురు బ్రతుకుతుంది అని అంటారు. అందరూ ఇంటికి వచ్చి మరలా దసరా పండుగ వచ్చేంత వరకు ఉండి ఆ 9 రోజులు ఆట ఆడి ఆ అక్షింతలు తీసుకువచ్చి ఆ చెట్టు మీద, బావి మీద వేస్తారు. అప్పుడు 16 సంవత్సరముల బాలాకుమార్తె లేస్తుంది. అంతా సంతోషముతో ఆ బాలికను బతుకమ్మ అని పేరు పెట్టినారు. పార్వతీ పరమేశ్వరుల దయ వల్ల మళ్ళీ బ్రతుకు పొందిన ఈ బతుకమ్మ ధన్యురాలు, పరమ పవిత్రురాలు. బతుకమ్మే క్రమంగా బతకమ్మగా పిలువబడుతున్నది. పరమేశ్వర అనుగ్రహానికి పాత్రురాలు కాబట్టే ఈ బతుకమ్మను మనమంతా ఆరాధించుకుంటున్నాము. పుట్టినాడు పులగం నీకు గౌరికి ఒక్క చుట్ట కోట తిరిగి, అంగా నరంగ నిధులే గౌరికి చక్కాని కోలాటమే. రెండో నాడు రొట్టెల్లీకు గౌరికి 2 చోట్ల కోట తిరిగి, అంగా నరంగ నిధులే గౌరికి చక్కాని కోలాటమే. మూడో రోజు ముద్దల్లీకు గౌరికి 3 చోట్ల కోట తిరిగి, అంగా నరంగ నిధులే గౌరికి చక్కాని కోలాటమే. 4వ నాడు నానబ్రాలు గౌరికి 4 చోట్ల కోట తిరిగి, అంగా నరంగ నిధులే గౌరికి చక్కాని కోలాటమే.
ఐదో నాడు అట్లు నీకు గౌరికి ఐదు చోట్ల కోట్ల తిరిగి ఐదో నాడు అట్లు నీకు గౌరికి ఐదు చుట్ల కోట తిరిగి అంగాన రంగనీతులే గౌరికి చక్కని కోలాటమే ఆరో నాడు అరిసెల్ నీకు గౌరికి ఆరు చుట్ల కోట తిరిగి అంగాన రంగనీతులే గౌరికి చక్కని కోలాటమే ఏడో నాడు వెన్న నీకు గౌరికి ఏడు చుట్ల కోట తిరిగి అంగాన రంగనీతులే గౌరికి చక్కని కోలాటమే ఎనిమిదో నాడు గారెల్ నీకు గౌరికి ఎనిమిది చుట్ల కోట తిరిగి అంగాన రంగనీతులే గౌరికి చక్కని కోలాటమే తొమ్మిదో నాడు తొమ్మిది చెద్దళ్ళు నీకు గౌరికి తొమ్మిది చుట్ల కోట తిరిగి అంగాన రంగనీతులే గౌరికి చక్కని కోలాటమే అంగాన రంగనీతులే గౌరికి చక్కని కోలాటమే ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పనే తంగేడు పువ్వుల్లో తంగేడు కాయల్లో ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు కలికి చిలుకలు రెండు కందవ్వ మెడలో నీలం పూజలది కాడా గౌరమ్మ నేనోము నీకు చెల్లు గౌరమ్మ నానోము ఫలము చెప్పు ఇంకేమి పువ్వప్పునే గౌరమ్మ ఇంకేమి కాయప్పునే రుద్రాక్ష గోరింట గుమ్మాడి ఒక్కొక్క పువ్వేసి చందమామ ఒక్క జమాయ చందమామ శివుడేల రాడయ్య చందమామ శివ పూజ వేలాయ చందమామ మళ్ళీ వనములు చందమామ మళ్ళు చెయ్యబోయ చందమామ గోరింట వనముకు చందమామ గడలు పెట్టబోయ చందమామ బంతుల వనములకు చందమామ బావి త్రవ్వబోయ చందమామ రుద్రాక్ష వనములకు చందమామ నిద్ర చేయబోయ చందమామ ఒక్కొక్క పువ్వు కోసి రాసి పడవేసి రాసి కులుతుము రావే రతనాల గౌరి తీగల్ల గౌరీ మొగ్గల్ల గౌరి కంచెంత కైలాసమే గౌరమ్మ శ్రీలక్ష్మి కోడల్లమే శ్రీలక్ష్మి కోడల్లమే గౌరమ్మ వరలక్ష్మి కూతుళ్ళమే ఒక్కొక్క పువ్వు కోసి రాసి పడవేసి రాసి కొలుతము రావే రతనాల గౌరి తీగల్ల గౌరి మొగ్గల్ల గౌరి కంచెంత కైలాసమే గౌరమ్మ శ్రీలక్ష్మి కోడల్లమే శ్రీలక్ష్మి కోడల్లమే గౌరమ్మ వరలక్ష్మి కూతుళ్ళమే మంచి నీళ్ళ బావి వద్ద చందమామ మంచి మల్లె చెట్టు పుట్టి చందమామ కోసేవారే వర్లేక చందమామ కొండలెత్తు పెరిగిపోయే చందమామ కోయించు రాముల వారు చందమామ పంచిపెట్టు సీతాదేవి చందమామ మంచి నీల బావి వద్ద చందమామ మంచి మల్లె చెట్టు పుట్టే చందమామ కోసేవారే వర్లేక చందమామ కొండలెత్తు పెరిగిపోయే చందమామ కోయించు విష్ణుమూర్తి చందమామ పంచిపెట్టు లక్ష్మీదేవి చందమామ మంచి నీల బావి వద్ద చందమామ మంచి మల్లె చెట్టు పుట్టే చందమామ కోసేవారెవర్లేక చందమామ కొండలెత్తు పెరిగిపోయి చందమామ కోయించు పరమశివుడు చందమామ పంచిపెట్టు పార్వతీదేవి చందమామ శీతకాలమొచ్చే కోలు చీరలు చినిగే సీతకు పుట్టింటి కోలు చీరలేమి కొదువా వచ్చిరి అన్నళ్ళు కోలు నిలిచిరి పందిట్లో కాళ్ళకు నీళ్ళిచ్చి కోలు కన్నీరు నింపే ఎందుకు కన్నీరు కోలు ఏమీ కష్టాలు తుడుచుకో కన్నీరు కోలు ముడుచుకో పూలు పట్టె మంచం మీద పడుకునేది ఓ మామగారు మాయన్నలొచ్చారు కోలు మంపం పారండి మీ అన్నలు వస్తేను కోలు ఏమీ తెచ్చినారు అత్తకు పట్టు చీర కోలు అద్దాల రవిక
మా అమ్మకు తోతుళ్ళు కోలు మల్లెపూల శాల్వాలు, అట్టయితే నీ నెరుక కోలు మీ అత్త నడుగు, వంట ఇల్లు దిద్దేటి కోలు అత్తగారు, మా అన్నలొచ్చారు కోలు మమ్మం పరండి, మీ అన్నలొస్తేను కోలు ఏమీ తెచ్చినారు, అత్తకు పట్టు చీర కోలు అద్దాల రవిక, మామకు తోతుళ్ళు కోలు మల్లెపూల శాల్వా, నాకు నల్ల చీర కోలు నెమలడుగుల రవిక, వాటికి అబ్రాసు కోలు అంగీలా చోడు, పాపడికి పట్నంకి కోలు పాలు త్రాగు గిన్న, అట్టయితే నే నెరుగా కోలు మీ అక్కను అడుగు, ఊరగాయలు తరిగేటి కోలు ఓ అక్క గారు, మా అన్నలొచ్చారు కోలు మమ్మల్ని పంపండి, మీ అన్నలొస్తేను కోలు ఏమీ తెచ్చినారు, అత్తకు పట్టు చీర కోలు అద్దాల రవిక, మామకు దోతుళ్ళు కోలు మల్లెపూల శాల్వా, నాకు నల్ల చీర కోలు నెమలడుగుల రవిక, వాటికి అబ్రాసు కోలు అంగీలా జోడు, పాపడికి పట్నంకి కోలు పాలు త్రాగు గిన్న, అట్లయితే నేనెరుగా కోలు మీ బావను అడుగు, భారతాలు చదివేటి కోలు ఓ బావా గారు, మా అన్నలొచ్చారు కోలు మమ్మల్ని పంపండి, మీ అన్నలొస్తేను కోలు ఏమీ తెచ్చినారు, అత్తకు పట్టు చీర కోలు అద్దాల రవిక, మామకు దోతుళ్ళు కోలు మల్లెపూల శాల్వా, నాకు నల్ల చీర కోలు నెమలడుగుల రవిక, వాటికి అబ్రాసు కోలు అంగీలా జోడు, పాపడికి పట్నంకి కోలు పాలు త్రాగు గిన్నె, అట్టయితే నేనెరుగా కోలు నీ భర్తను అడుగు, మా అన్నలొచ్చారు కోలు మమ్మల్ని పంపండి, మీ అన్నలొస్తేను కోలు ఏమీ తెచ్చినారు, అత్తకు పట్టు చీర కోలు అద్దాల రవిక, మామకు దోతుళ్ళు కోలు మల్లెపూల శాల్వా, నాకు నల్ల చీర కోలు నెమలడుగుల రవిక, వాటికి అబ్రాసు కోలు అంగీలా చూడు, పాపడికి పట్నంకి కోలు పాలు త్రాగు గిన్న, ఎప్పుడు పోతావు కోలు ఎప్పుడు వస్తావు, తమ్ముళ్ళ పెళ్ళిళ్ళకు కోలు తరలిపోతాను, మరదల పెళ్ళిళ్ళకు కోలు మళ్ళీ వస్తాను. ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళాలంటే వీళ్ళందరి అనుమతితో పుట్టింటికి వెళ్ళాలి. దుక్కులు దుక్కులు దున్నేరు, ఏమి దుక్కులు దున్నేరు, జాలవారి తోటలో జాజి దుక్కులు దున్నేరు, విత్తు విత్తు నాటేరు, ఏమి విత్తు నాటేరు, జాలవారి తోటలో జాజి విత్తు నాటేరు, మొక్క మొక్క మొలిచింది, ఏమి మొక్క మొలిచింది, జాలవారి తోటలో జాజి మొక్క మొలిచింది, మొగ్గ మొగ్గ వేసింది, ఏమి మొగ్గ వేసింది, జాలవారి తోటలో జాజి మొగ్గ వేసింది, పువ్వు పువ్వు పూసింది, ఏమి పువ్వు పూసింది, జాలవారి తోటలో జాజి పువ్వు పూసింది, పిందే పిందే వేసింది, ఏమి పిందే వేసింది, జాలవారి తోటలో జాజి పిందే వేసింది, కాయ కాయ కాసింది, ఏమి కాయ కాసింది, జాలవారి తోటలో జాజికాయ కాసింది, పండు పండు పండింది, ఏమి పండు పండింది, జాలవారి తోటలో జాజి పండు పండింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో వచ్చే వీడియోల నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి.